एमएलए मैनंपल्ली कक्ष साधिंपुलो भागंगा ई रोजु ना कुटुंबानिकी संबंधिंचिन मा इल्लुनि कूल्चिवेयडानिकि अधिकारुलनु तेच्चि कूल्चिवेयडं जरिगिंदि అది నోటీస్ ఇచ్చి 24 గంటలు కాకముందుగా ఈరోజు 5 గంటలకు వర్కింగ్ డేస్ ప్రకారంగా 24 గంటలు అవుతుంది. ఆ టైం దాకా కూడా వెయిట్ చేయకుండా మా నా ఇల్లు కూల్చివేయడం జరిగింది. నన్ను ఎంతో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఏంటంటే మేము నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉద్యమం చేసి 2001 నుంచి కూడా నేను పార్టీ కోసం కష్టపడి ఇంత ఇది కష్టపడి ఇది చేస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు మొత్తానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని భ్రష్ట పట్టించడానికి కక్షకు పూర్వతంగా ఈరోజు ఇవన్నీ చేయడం జరుగుతుంది. నేను చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి, అయ్యా మీరు మా మీద కక్ష సాధింపు చర్యలు కాదు, మేము లాఠీలు తిన్నాము, ఇది చేశాము, ఉద్యమాలు చేశాము, ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ తెస్తే ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు ఇవ్వ మేము అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాము ఎమ్మెల్యే గారిని, మీరు ఎమ్మెల్యే గారు ఒక భూ వివాదంలో మేము కొనుక్కున్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్లో అతను వచ్చి షీట్లు వేసుకొని మా దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యం చేసుకుంటా చెప్తే వినాలి, మీరు అమ్మ మీ ల్యాండ్ మాకు వదిలేయాలని చెప్పి ధమ్కీలు వేసుకుంటా ఇంటికి పిలిపించి ఇవన్నీ ధమ్కీలేసి ఇవన్నీ వినకపోవడంతో నా మీద అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఈ నా ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు మా ఉద్యమకారులకు ఇదేనా మేము కోరుతూ అడుగుతున్నాం మిమ్మల్ని, కేసీఆర్ కేటీఆర్ గారు మా ఉద్యమకారులకు జరిగే న్యాయం ఇదేనా? మేము తెలంగాణ తెచ్చి మేము చావడానిక అని అడుగుతున్నా నేను. దయచేసి కేసీఆర్ కేటీఆర్ అధిష్టావు గారు మేము ఏ నాయకుని దగ్గరపోతే కూడా మా మీద పట్టించుకునే ఇది లేకపోతే మా బతుకులు ఎందుకండి? మేము ఎందుకండి 2001 నుంచి కొట్లాడి మీరు చూడండి మా ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి మా మీద. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అనుకుంటున్నారు ఏదో అరెస్ట్ చేసి ఏదో అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏదో చేద్దామని నా ప్రాణం తీయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మీరు నా ప్రాణం పోయినా సరే కానీ మీరు ఇలాంటి లెక్కలు చేస్తే మాత్రం నేను సహించేది లేదు. నేను ప్రజల కోసం పోరాడే మనిషిని, నేను ఏనాడు కూడా నా ఆర్థిక పరిస్థితి బాగలేకుండా అప్పులు చేసి నా పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. నేను అప్పులు చేసి నా పార్టీని ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మేము 4-5 గురం కలిసి ఈ పార్టీని ఈ స్థాయికి తెచ్చాం. ఒక టైంలో మల్కాజ్గిరి